మాజీ మంత్రులు రోజా, అనిల్ కుమార్ యాదవ్ పేరుతో టీటీడీలో ఉద్యోగాలు ఇప్పిస్తామని మోసం చేశారంటూ బాధితులు జనసేన కార్యాలయానికి క్యూ కట్టారు. వారి పేరు చెప్పి విజయవాడకు చెందిన మహిళ డబ్బులు వసూలు చేసిందని ఆరోపించారు. ఫేక్ అపాయింట్మెంట్ లెటర్లు, ఐటీ కార్డులు ఇచ్చారని బాధితులు ఫిర్యాదు చేశారు. ఇంకా పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవటం లేదని బాధితులు వాపోతున్నారు. తమకు న్యాయం చేయాలని బాధితులు డిమాండ్ చేస్తున్నారు. రైట్, మాజీ మంత్రులు రోజా, అనిల్ కుమార్ యాదవ్ పేరుతో టీటీడీలో ఉద్యోగాలు ఇప్పిస్తామని మోసం చేశారంటూ కొంతమంది బాధితులు జనసేన కార్యాలయానికి క్యూ కట్టారు. వారి పేరు చెప్పి విజయవాడకు చెందిన ఒక మహిళ డబ్బులు వసూలు చేసిందని ఆరోపించారు. ఫేక్ అపాయింట్మెంట్లు, అలాగే ఐడి కార్డులు కూడా ఇచ్చారని బాధితులు ఫిర్యాదు చేశారు. ఇక ఫిర్యాదు చేసినా పోలీసులు పట్టించుకోవటం లేదని బాధితులు వాపోతున్నారు. తమకు న్యాయం చేయాలని బాధితులు డిమాండ్ చేస్తున్నారు. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి మల్లికార్జున్ అందిస్తారు. రైట్ మల్లికార్జున్, టీటీడీలో ఉద్యోగాలు ఇప్పిస్తామంటే అని చెప్పి మోసం చేశారంటూ కూడా అటు పవన్ కళ్యాణ్కి ఫిర్యాదులు అందుతున్నాయి. మాజీ మంత్రులు రోజా, అనిల్ కుమార్ యాదవ్ పేరుతోనే మోసం జరిగిందంటున్నారు. దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి? రత్న, ఏదైతే గత ప్రభుత్వం 2019 నుంచి 2024 కాలంలో కూడా వైసీపీ ప్రభుత్వం అధికారం ఉన్న సమయంలో జరిగిన అవినీతి అక్రమాలు ఒక్కొక్కటి కోడిగా బయటకు కూడా వస్తా ఉన్నాయి. ఒక పక్క ప్రభుత్వం అధికారులతో పాటు కూడా సంబంధించి ఏదైతే అవినీతిని వెలుగుతీస్తా ఉంటే దాంతో పాటు ప్రజల నుంచి కూడా వినతుల రూపంలో అవినీతికి సంబంధించి కానీ అక్రమాలకు సంబంధించి కానీ ఏవైనా జరిగి ఉంటే వాటిని వెలుగుతీయాలనే ఉద్దేశంతో ఇటు టీడీపీకి సంబంధించి అలాగే జనసేనకు సంబంధించిన కార్యాలయాల్లో వినతులు స్వీకరణకు ప్రత్యేకంగా మంత్రులను కానీ అక్కడ ఉన్న ప్రజాప్రతినిధులు కూడా పార్టీ నాయకులు కేటాయిస్తా ఉన్నారు. ఈ నేపథ్యంలోనే జనసేన సంబంధించిన కార్యాలయంలో గత 2-3 రోజుల నుంచి కూడా వినతులు వెలువెత్తుతూ ఉన్నాయి. ఒక పక్క రెవెన్యూకు సంబంధించి, భూములకు సంబంధించిన అవినీతి అక్రమాలు ఒక్కొక్క కోటిగా ఫిర్యాదులు అంతా ఉంటే నిన్న ఈ జనసేన కార్యాలయంలో కూడా ఏదైతే మాజీ మంత్రులు అనిల్ కుమార్ యాదవ్ గాని, రోజా గాని వీళ్ళ పేర్ల మీద కూడా ఈ ఉద్యోగాలు ఇప్పిస్తామని, టీటీడీలో ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ కూడా 40 పైగా కూడా ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ కూడా బాధితులను మోసం చేశారంటూ కూడా ఒకటి వెలుగులోకి రావడం జరిగింది. విజయవాడలో ఉన్న ఒక మహిళ వీళ్ళిద్దరు పేర్లు చెప్పి కూడా ఈ మోసం చేసిందంటూ కూడా ఫిర్యాదులు వెలువెత్తుతా ఉన్నాయి. దీనిపై కూడా చర్యలు తీసుకుంటామంటూ ఇది జనసేన తరపు నుంచి నేతలు కానీ పవన్ కళ్యాణ్ కూడా వారికి హామీ ఇవ్వడం జరిగింది. ప్రధానంగా చూసుకుంటే టీటీడీ ఈవోగా ఉన్న ధర్మారెడ్డి కాలంలో కూడా ఆయన పేరు మీద ఫేక్ అపాయింట్మెంట్ ఆర్డర్స్ తో పాటు ఐడి కార్డులు కూడా ఇచ్చారంటూ కూడా బాధితులు ఫిర్యాదులో పేర్కొనడం జరిగింది. వినతి పత్రంలో కూడా పేర్కొనడం జరిగింది. ఏ ఫిర్యాదుల్ని అక్కడ స్థానికంగా ఉన్న పోలీసులు కూడా ఇచ్చినప్పటికీ స్థానిక పోలీసులు స్పందించడం లేదనే విషయాన్ని కూడా ఇటు జనసేన కార్యాలయం నేతలకు కూడా ఇటు ఫిర్యాదుదారులు కూడా విజ్ఞప్తి చేసిన పరిస్థితి కూడా కనిపిస్తా ఉంది. ఏదైతే 2 నెలల కాలంలో కూడా ఫిర్యాదులతో పాటుగా అక్కడ ఉన్న స్థానికంగా ఉన్న అధికారులతో కూడా అవినీతిని ఒక్కొక్కటిగా వెలుగులోకి తీసుకొస్తానే ఉన్నారు. ప్రభుత్వం, ఎన్డీఏ ప్రభుత్వం అయితే గతంలో జరిగిన అవినీతి మొత్తాన్ని, అక్రమాల మొత్తాన్ని అయితే వెలుగుతీసే పనులు అయితే నిమగ్నమైనట్టు కూడా తెలుస్తా ఉంది. రైట్ మల్లికార్జున, అయితే బాధితుల ఫిర్యాదు మేరకు మరి పవన్ కళ్యాణ్ ఎటువంటి చర్యలు చేపట్టే అవకాశం కనిపిస్తుంది? కంపల్సరీగా ఫిర్యాదుల పైన కూడా వెంట వెంటనే పవన్ కళ్యాణ్ కూడా స్పందించిన దాఖలాలు కూడా కనిపిస్తా ఉన్నాయి. గతంలో ఏదైతే ఆయన మంత్రి పదవి స్వీకరించిన అంటే ఉప ముఖ్యమంత్రి పదవి స్వీకరించిన వెంటనే కూడా తన కార్యాలయానికి వచ్చిన ఫిర్యాదులపై కూడా పరిష్కారం వెంట వెంటనే చూపిన పరిస్థితి కూడా ఉంది. ఒక విజయవాడలో జరిగిన సంఘటన కూడా ఒక సంఘటన ఉంది. అమ్మాయిని కిడ్నాప్ చేసిన సంఘటన పైన కూడా ఆయన స్పందించి వెంటనే పోలీసులకు ఫోన్ చేయటం, అలాగే మొన్న వచ్చిన ఫిర్యాదుల పైన ఒక రోజు అసలు మొత్తం అధికారులను తన కార్యాలయానికి పిలిపించుకొని అక్కడ నుంచి ఫిర్యాదుల పరిష్కారానికి కూడా ఆయన ఒక సెల్ లాంటిది ఏర్పాటు చేసి దానిపైన పోలీసులతో పాటు ఏదైతే ఫిర్యాదులు వచ్చినాయి ఆ ఫిర్యాదులకు సంబంధించిన అధికారులతో కూడా స్వయంగా ఆయనే ఫోన్ చేసి మాట్లాడిన దాఖలాలు కూడా ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే వారానికి ఒక రోజు ఫిర్యాదుల డేగా కూడా ఆయన పరిష్కారం చూపించడానికి ఒక డేని కూడా పెట్టుకున్నట్టు కూడా తెలుస్తా ఉంది. ఈ ఫిర్యాదులన్నీ వారం రోజుల్లో వచ్చిన ఫిర్యాదులన్నీ ఒక రోజు పరిష్కారానికి చూపించుకొని అట్లాగే అది సంబంధించిన ఫోన్లు ఎవరికి చేయాలి అనే అంశాలపై కూడా, పరిష్కారానికి సంబంధించిన అంశాలపై కూడా పరిష్కారం చూపించిన దశలో కూడా ఆయన ముందుకు వెళ్తున్న పరిస్థితి కూడా కనిపిస్తా ఉంది. ఈ ఫిర్యాదులన్నింటినీ కూడా వారంలో ఒక రోజు అయితే పరిష్కరించే దిశగా కూడా అడుగులు వేస్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. రైట్, థ్యాంక్ యూ మల్లికార్జున్.